ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని రెండు వేల పద్నాలుగులోనే రష్యా ఆక్రమించుకుంది అప్పటి నుంచి లెక్కగడితే ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి పరిణామం డోహె లుహాన్స్కి డొనెట్స్క్ జపోరిజియా కేర్సన్ ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడం అక్కడ నుండి సీన్ కట్ చేస్తే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం బాక్ముత్ కూడా స్వాధీనం చేసుకుంది రష్యా బాక్ముత్ పూర్తిగా మిగతా డెబ్బై ఎనభై శాతం ఇప్పుడు కౌంటర్ అఫెన్సివ్ ద్వారా ఇవన్నీ తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్న ఉక్రెయిన్ ప్రయత్నం విఫలమైంది పదే పదే దాడులు చేస్తూనే ఉంది సాధ్యం కావట్లేదు దీంతో అమెరికా యూరప్ దేశాలను ఒప్పించగలిగాడు జర్నిస్కి ఏమని రష్యా మెయిన్ ల్యాండ్ మీదకే దాడికి వెళ్తాను మీరు సహకరించండి మిమ్మల్ని ఏం చేయండి నేను మీ పేరుని మీరెవరు మాకు తోడబడక్కలేదు మేమే చేస్తామని వాళ్ళు కొత్తగా ఫ్రెష్ ఆయుధాలు ఇచ్చారు అందులో మిస్సైళ్ళు ఉన్నాయి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి తర్వాత డ్రోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అందులో భాగంగానే బెల్గ్రేడ్ ప్రాంతం కావచ్చు అలాగే క్రెమ్లిన్ ప్రాంతం మీద కావచ్చు మాస్కో ప్రాంతం మీద కావచ్చు అలాగే మరొక రెండు నగరాల మీద కూడా దాడి అంటే తమ భూభాగాన్ని వదిలించుకోవడం సాధ్యం ఉన్నప్పుడు రష్యాలోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటే అప్పుడు రష్యాతో బేరం ఆడొచ్చు అన్నది ప్రస్తుతం ఉక్రెయిన్ ఎత్తుగడ అది వచ్చింది తాజాగా క్రిమియా ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆక్రమించుకున్న ప్రాంతం ఉందో దాన్నన్నా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బ్రిటన్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్తో పాటుగా యూరప్ నాటో దేశాలన్నీ కనిపెట్టిన అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సైన్యానికి సరైన శిక్షణ లేదు ఎంత అద్భుతమైన ఆయో అనుభవం ఇచ్చినా వాళ్ళ చేతుల్లో వాళ్ళే పేల్చుకునేటట్టున్నారు సగం నాలెడ్జ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మెయిన్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని బోల్ అంతమందిని రష్యా లేపడేసింది లేదా ఎత్తుకుపోయింది తమ దేశానికి ఈ పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇస్తూ తాజాగా కొత్త బృందాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అప్పచెప్పింది చెప్పింది అన్ని రకాలు త్రివిధ దళాల్లో పనికొచ్చేటువంటి విధంగా ట్రైనింగ్ ఇచ్చి రష్యా బ్రిటన్ ఉక్రెయిన్కి తాజాగా మరొక బృందాన్ని అప్పచెప్పింది